నీ హామీలన్నీ గుర్తు చేస్తున్నా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, దళితులకు 3 ఎకరాల భూమి రాలే, రైతు రుణమాఫీ రాలే, ఇంటికో ఉద్యోగం రాలే, కాంట్రాక్ట్ వాడు పర్మనెంట్ కాలే, అవుట్ సోర్సింగ్ విధానం పోలే, కేజీ 2 పీజీ ఉచిత నిర్బంధ విద్య రాలే, నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాలకు నీళ్లు రాలే, జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాలే, మహిళా పారిశ్రామిక వాడలు రాలే, మైనింగ్ యూనివర్సిటీ రాలే, మూసిల మురికి పోలే, 12% రిజర్వేషన్లు రాలే, ఇంటింటికి నల్లా నీళ్లు రాలే, కుల భవనాల నిర్మాణం కాలే, అమరవీరులకు స్థూపం రాలే, జర్నలిస్టులకు భవన్ రాలే. గౌరవనీయులు, ఆయన భాషలు చెప్పాలంటే ఓ సన్నాసి, ఇవన్నీ చేయకుండానే ఓట్లు ఎందుకు అడుగుతున్నావు అని సూటిగా ప్రశ్నిస్తున్నా. నీవు ముఖ్యమంత్రి హోదాలో చెప్పినటువంటి మన ఊరి మన ప్రణాళిక ఏమైంది? నీ గ్రామ జ్యోతి ఎటుపోయింది? ఐటీఐఆర్ ప్రాజెక్టు ఆగమెందుకయింది? బుర్జు ఖలీఫా టవర్ ఏమైంది అని కేసీఆర్ చాలా సూటిగా అడుగుతున్నా. ఎన్నికల ముందు చెప్పిండు, కరీంనగర్ న్యూయార్క్ చేస్తా, వరంగల్ లండన్ చేస్తా, ఓల్డ్ సిటీ ఇస్తాంబుల్ చేస్తా, యాదగిరి గుట్టను వాటికన్ చేస్తా, హైదరాబాద్ డల్లాసన్ చేస్తానన్న కేసీఆర్ ఇలా బేటన్ టాటాన్ చేసిండు, బిడ్డని బిర్లాన్ చేసిండు, అల్లుని అంబాని చేసిండు, తెలంగాణకు తెడ్డు చూపించిందా లేదా అని చాలా సోటిగా అడుగుతున్నా. అందుకనే సోదరులారా, మనం ఆలోచించాలి. ఒక కాసిం రజ్వీ, ఒక తుగ్లక్, ఒక అపరిచితుడు ముగ్గురు కలిస్తే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అవుతాడు. పిరాయింపుల మీద ఉన్న శ్రద్ధ పిడికెడు అభివృద్ధి మీద లేదు. పరిపాలన మీద దృష్టి పెట్టవలసిన ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతల మీద దృష్టి పెడుతుండ్రు. ఇవాళ ఈ జిల్లాలో కూడా చాలా మంది మంత్రులు ఉన్నారు, వాళ్ళ పనేందయ అంటే కార్లల్లో కండువాలు వేసుకొని. మనం గతంలో గ్రామాలలో చూసేది పొద్దుగాల లేవంగానే ఖాళీ బీర్ సీసాలు కొంటాం, పాత ఇన్ప సామాన్ కొంటామని తిరిగేటట్టుగా ఇలా పక్కపాటి లీడర్లను కొంటామని తిరుగుతున్న సన్నాసులు ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అయ్యా కేసీఆర్, ఇవన్నీ మనం ఆయన కేసీఆర్ పొయ్యంది బయటికి రారు, రాత్రి బీర్ కావాలి, పొద్దుగాలేస్తే నీళ్లు కావాలి, పచ్చగునగాడు తింటాడు, ఫామ్ హౌస్ లో వంటాడు. ఆయన మొన్న మాట్లాడుతుండు, నేను అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తా అని మాట్లాడుతుండు. అయ్యా కేసీఆర్, నిన్ను రూమ్ లేసి 5 నెంబర్ మీద ఫ్యాన్ పెడితే ఆ గోడకి ఈ గోడ కొట్టుకొని పుట్టావు, నువ్వు మమ్మల్ని ఏంది చేసేది అని చాలా సోటిగా అడుగుతున్నా. ఇవాళ ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఇంకా ఉద్యమం నడుస్తున్నటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుండు. అందుకనే కేసీఆర్ ను చూస్తే శివలింగం మీద తేలెంతో కేసీఆర్ అంతా. లింగం మీద తేలు కూర్చుంటే లింగాన్ని మొక్కుదామంటేనేమో తేలు గరుస్తుంది, దాన్ని చెప్పుతోటి కొడదామంటేనేమో కింద లింగం ఉంటుంది. తేలేమో లింగం మీద కూర్చుంది, కేసీఆర్ ఏమో వాదం మీద కూర్చున్నాడు. చాలా సూటిగా అడుగుతున్న సోదరులారా, ఉద్యమ సమయంలో చెప్పిండు, మొదటి లాఠీ అయినా, మొదటి తూట అయినా, మొదటి బలిదానమైనా నాతోటే ప్రారంభం కావాలన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నీ కుటుంబంలో ఎవరైనా బలిదానం చేశారా అని చూటిగా అడుగుతున్నా. ఇటువంటి పరిస్థితులలో ఇవాళ మన ప్రగతి నివేదన సభ పెట్టి నేను ఈ దేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రిని అంటున్నాడు. మనం ఒకసారి ఆలోచన చేయాలి, ఈ దేశంలో అతి ఎక్కువ తీసుకునే దాంట్లో మొదటి ముఖ్యమంత్రి, ఈ దేశంలో అవినీతిలో 2వ స్థానంలో ఉన్నాం, రైతు ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉన్నాం. ఇది మనం చెప్పేది కాదు, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక చెప్తుంది. మహిళా రైతు ఆత్మహత్యల్లో 1వ స్థానంలో ఉన్నాం, అప్పులతో సతమతమయ్యే రైతుల్లో 1వ స్థానంలో ఉన్నాం, అక్షరాస్యత 35వ ఉన్నాం, విద్యా నాణ్యతలో 28వ ఉన్నాం. ఈ 4 సంవత్సరాల్లో 10 లక్షల మంది విద్యార్థులు బడికి దూరమైనటువంటి పరిస్థితి ఉంది. సౌత్ లో లిక్కర్ల 1వ స్థానంలో ఉన్నాం, లిక్కర్ల 1st ఉన్నాం, లిటరసీల లాస్ట్ ఉన్నామా లేదా అని అడుగుతున్నా. అందుకనే కేసీఆర్ ఇలా త్యాగాల తెలంగాణను మొత్తం తాగుబోతుల తెలంగాణగా మార్చిండు. అందుకనే ఇవాళ ఎవరు చూసినా పోరగాళ్ళకేమో సీసాలు అలవాటు చేసిండు మొగోళ్లకు, ఆడోళ్ళకేమో సీరియల్ అలవాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఎక్సైజ్ వాళ్ళేమో తాగమంటుండ్రు, పోలీస్ వాళ్ళేమో ఊదమంటుర్రు. తాగితే పన్ను కట్టాలి, ఊదితే ఫైన్ కట్టాలి, గిదేంద్రాబాయ్ అంటే గిదే బంగారు తెలంగాణ అంటేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అందుకనే కేసీఆర్ కు చాలా సార్లు చెప్పాను, మధ్యం మీద బతికే నువ్వు కేసీఆర్ సారా, కేటీఆర్ కారా, హరీష్ బారు, సంతోష్ బీరు అని పెట్టుకో, చాలా సూపర్ ఉంటదని చెప్పేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ మందుల మంచిగా చూడాల, మందు కలిపిన వానికి మంత్రి పదవి ఇచ్చిండు, కానీ ఇవాళ నిజమైనటువంటి తెలంగాణ వాదులకు ఏమిచ్చిండు అని చాలా స్పష్టంగా చెప్తున్నా. అందుకనే